స్రవంతి, నీకు శుభవార్త. మీ ఆటో శంకర్ అన్నయ్య జైలు నుండి బయటకు వస్తున్నాడు. అప్పుడే అంత ఆనందపడకు, నీకు చెప్పవలసిన శుభవార్తలు ఇంకా చాలా ఉన్నాయి. శంకరు జగన్లు కలిసి లక్ష్మి హత్య కేసు గురించి కారణాలు వెతుకుతున్నారు. అలా చేస్తే నా విషయం తెలిసిపోతుంది. కానీ నేనొచ్చిన పని పూర్తి కాకుండా నా క్యారెక్టర్ ఎలా ముగించాలో చెప్పు. అదే నాకు బాధగా ఉంది. నా బండారం బయటపడడం కూడా నీకు ఆనందమే కదూ. వీడేంటి అన్ని శుభవార్తలే చెప్తున్నాడని ఆలోచిస్తున్నావు కదూ. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. శంకర్ కూతురు శాంతిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అసలు మనిషివేనా? చిన్న పిల్లను కూడా వదలవా? ఎందుకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? కిరణ్ నేను హాస్పిటల్ పాలు చేశావు, లక్ష్మిని చంపేశావు, జగన్ గారి పరువు తీశావు, శంకరన్ నేను జైలుకి పంపించావు. ఇవన్నీ చాలు అన్నట్లు ఇప్పుడు శాంతి శాంతిని కూడా చిన్నపిల్ల పాపను వదిలే. నీకు కావాల్సింది నేనేగా, తీసుకెళ్ళు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, చిత్రహింసలు పెట్టు. కానీ ఇక్కడితో నీ అరాచకాలు ఆపే ప్లీజ్. స్రవంతి, వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి వేషం మార్చుకుని ఇక్కడ ఎందుకుంటున్నానో తెలుసా? నీకోసం, కేవలం నీకోసం. నువ్వు కనబడగానే నిన్ను లాక్కుని వెళ్ళే అధికారం నాకుంది. ఎందుకంటే నేను నీ మొగుణ్ణి కాబట్టి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను తీసుకుని వెళ్తే అక్కడ నువ్వు కష్టాలు పడుతున్నావని తెలిసి ఈ జగన్ గారు మళ్ళీ అక్కడికి వస్తాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావు. అది నాకు ఇష్టం లేదు. నీ వాళ్ళు నిన్ను చీకొట్టాలి. జగన్ నిన్ను అసహించుకోవాలి. నువ్వు ఒంటరిదానివి కావాలి. అప్పుడు నిన్ను తీసుకుని వెళ్తా. స్రవంతి, నీ బలం బలహీనత నీ చుట్టూ ఉన్నవాళ్లే. అందుకే ఇవన్నీ చేస్తున్నా. చెప్పు, శాంతి బతకాలనుందా లేదా? వదిలేస్తా, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి.
ఆ జగన్ శంకర్లు ఇద్దరూ నీ దగ్గరకొచ్చి నిన్ను వెతికిన వాడు గురించి ఆరాధిస్తారు. అప్పుడు నువ్వు వాడెవడో నీకు తెలియదని చెప్పాలి, అసలు వాడికి నీకు ఏ సంబంధము లేదని చెప్పాలి. అప్పుడు జగన్ శంకర్లు ఇద్దరూ నిన్ను అనుమానించి అసహించుకుని మెడ పట్టుకుని బయటకు గెంటాలి. అది నాకు కావాల్సింది. అప్పుడు మన ఇద్దరం ఎంచక్క వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు నా అక్రమాలకు అకృత్యాలకు హద్దు అదుపు ఉండనే ఉండదు. శాంతిని కూడా వదిలేస్తాను. స్రవంతి, నువ్వు గుప్పిట విప్పనంత వరకే అందరూ గుట్టుగా ఉంటారు. నా గురించి నోరు కదిపితే ఆ ఆటో శంకర్ గారి కూతుర్ని శవంగా మార్చి వాడికే పార్సిల్ పంపుతా. కోమాలో ఉన్న గిరిగాడిని శాశ్వతంగా పైకి పంపుతాను. అర్థమైందనుకుంటాను. కాబట్టి ఆవేశం తగ్గించుకొని ఆలోచన పెంచుకో. బాయ్. Thank you.